లోని కోవిడ్ హాస్పిటల్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 50 మంది రోగులను స్థానికులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారని అధికారులు తెలిపారు. కోవిడ్ వార్డులో చికిత్స తీసుకుంటున్న 12 మంది రోగులు మంటలు అంటుకుని భారీగా వ్యాపించిన పొగ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. భారుచ్ జంసర్ రహదారిపై ఉన్న 4 అంతస్తుల భవనంలో హాస్పిటల్ ఉండగా దీన్ని ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ లోని కోవిడ్ వార్డులో రాత్రి 1 గంట ప్రాంతంలో మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలెట్ సంహియ తెలిపారు. గంటలోపు మంటలు అదుపులోకి తీసుకువచ్చామని, సుమారు 50 మంది రోగులను స్థానికులు అగ్నిమాపక సిబ్బంది రక్షించారని పేర్కొన్నారు. వారందరినీ సమీపంలో ఉన్న హాస్పిటల్స్ కు తరలించినట్లు వివరించారు. అయితే మంటలు చెలరేగేందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియలేదని అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా మే 1న ప్రారంభం కానున్న 3వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ